పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో గల మాదిగ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు పెద్దపల్లి పట్టణానికి చెందిన మాదిగ కుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో శ్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులు చేసి నిధులను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్లో గల మాదిగ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయల టీయుఎఫ్ఐడిసి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపల్లి పట్టణానికి చెందిన మాదిగ కుల సంఘం నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాదిగ కుల పెద్ద కుక్క నారాయణ, హెల్పింగ్ హ్యాండ్స్ సేవా యూత్ ప్రెసిడెంట్ కుక్క శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్లో గల హిందూ శ్మశాన వాటికలో కనీస వసతులు లేక చాలా కాలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. 20 లక్షల రూపాయలతో మాదిగ హిందూ శ్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులు నిర్వహించి సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. పెద్దపల్లిలోని కూనారం రోడ్లో గల మాదిగల హిందూ శ్మశాన వాటికలో గౌరవనీయులు శ్రీ చింతకుంట విజయరమణారావు గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు మా ఒక శ్మశాన వాటిక కోసం ఒక 20 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసిన శుభ సందర్భంగా వారికి మా కులం తరఫున, మా బాంధవుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుల పెద్ద మనిషి నేను చెప్తాను. ఈరోజు పెద్దపల్లిలోని మాదిగ కుల బాంధవుల తరఫున మా ఎప్పటి నుంచో ఉన్న చిరకాల వాంచ కునారం రోడ్లో గల హిందూ శ్మశాన వాటికలో ఎన్నో సమస్యల నుండి గత 10 సంవత్సరాల నుంచి మా ఎస్సీ డెవలప్మెంటు శ్మశాన వాటిక డెవలప్మెంట్ నోచుకోలేకపోయింది. దీనివల్ల చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు మాకు. శ్మశానానికి వెళ్తే కనీసం క్రిమేషన్ టైంలో కూడా లేడీసు బట్టలు మార్చుకోలేని స్థితిలో ఉన్న విషయం కూడా గౌరవ కమిషనర్ దృష్టికి ఇన్ని రోజులు తీసుకువెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు కూడా తక్షణమే స్పందించి అప్పుడు 3 నెలల క్రితము దాన్ని నీట్గా వేపించి మాకు జేసీబీను బ్లేడ్ ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మరియు ఇదే విషయాన్ని గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు గారి దృష్టికి తీసుకెళ్లగా సార్ తక్షణమే స్పందించి టీయుఎఫ్ఐడిసి నిధుల ద్వారా 20 లక్షల రూపాయలు మా హిందూ శ్మశాన వాటికకు కేటాయించడం చాలా మా పెద్దపల్లి మాదిగ తరపున కులస్తుల తరపున చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ఈ నిధులను ఎటువంటిగా నిరుపయంగా ఉపయోగించుకోకుండా అన్ని డెవలప్మెంట్ వర్క్స్ మేమందరం కూర్చొని మా పెద్ద మనుషులు, మా యూత్ సభ్యులు, మేము పెద్దపల్లిలో ఉన్న మా మాదిగ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ నిధులను ఎటువంటి పక్కదారి మళ్లించకుండా మేమందరం కూర్చొని చర్చించుకొని మా ఎస్సీ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కోసం మేము కంపల్సరీ వర్క్ పూర్తి చేసుకుంటామని తెలియజేస్తున్నాం. దీనికాను పెద్దపల్లి విజయరమణారావు గారికి మాకు ఈ నిధులు సమకూర్చినందుకు మా అందరి మాదిగ తరపున, మా కుల పెద్ద మనిషి తరపున, మా యూత్ సభ్యుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బొంకూరి సురేందర్, కుక్క అశోక్, కుక్క మనోజ్, కుక్క అవినాష్, శ్రావణ్, విజయ్, రాకేష్, కృష్ణ, రాంబాబు, శ్రీకాంత్, అరుణ్, శ్రీనాథ్.